स्पॉन्सर्ड बाय गोकुल बेसन बासमती राइस दालें। वारंगल जिला सीपीएम के राष्ट्रीय सचिव सीताराम येचुरी ने कहा कि भाजपा सरकार में देश के बेरोजगारी की समस्या विकराल हो गई और वो मोदी से सफलतापूर्वक केंद्रीय राज्यों के अधिकारों की बात करते हैं तो उन्हें देशद्रोही के रूप में पेश किया जाता है और कहा कि देश की जनता को आगे आना चाहिए एक साथ मोदी सरकार को हराने के लिए। सीपीएम के जिला सचिव सीएच रंगैया की अध्यक्षता में वारंगल जिले के अंजम जहीर मिल्स मैदान में भाजपा की जन विरोधी नीतियों के विरोध में चल रही जनता यात्रा शुरू हुई। सीपीएम के राष्ट्रीय सचिव सीताराम येचुरी, राज्य सचिव तम्मिनेनी वीरभद्रम, नेताजी नगयामल्लू, लक्ष्मी मुकेरा, वीरा स्वामी और अन्य ने भाग लिया। सीपीएम के राष्ट्रीय सचिव सीताराम येचुरी ने विधानसभा में बहादुरी से कहा कि भाजपा सरकार ने केंद्र में घोटालों को बढ़ाया और कहा कि जब तक सरकार पर पटरियां नहीं देगी तब तक संघर्ष जारी रहेगा। सीपीएम के राष्ट्रीय सचिव सीताराम येचुरी ने कहा कि देश की जनता को मोदी सरकार की निंदा करने के लिए तैयार रहें। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। वार के स्वागत तप लेदा कोटल मंदी వాళ్ళు మన దేశంలో మూడింటిలో ఇద్దరు మంది బతకాలంటే వాళ్ళకి ఫ్రీగా ఈ ఫుడ్ గ్రేజ్ ఇస్తే తప్పితే గత లేదు. వాళ్ళకి ఉద్యమాన్ని బలపరచడం చాలా అవసరం. ప్రత్యామ్నాయ విధానానికి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అది అవసరం ఇవాళ. ఎందుకు ఎందువల్లంటే మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇవాళ చాలా తీవ్రమైన ప్రమాదాలు మన రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య హక్కుల మీద, ప్రజా ఉద్యమాల మీద చాలా తీవ్రమైన హమలాలు కాస్త జరుగుతూ వస్తున్నాయి. మోదీ గారి ఆధ్వర్యంలో మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ దోపిడీ, వీళ్ళిద్దరూ కవల పిల్లల కింద ఇవాళ పనిచేయడం అవసరించారు. రాజ్యాంగానికి నాలుగు ముఖ్యమైన స్తంభాలు, ఆ నాలుగు ముఖ్యమైన స్తంభాలు మన ఆర్థిక సంప్రభుత, లౌకికవాద ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్న సంబంధాలు. ఈ నాలుగు పునాది స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ పునాది స్తంభాల మీద చాలా పెద్ద దాడులు జరుగుతున్నాయి. ఎవరైతే ఈ మోదీ ప్రభుత్వం విధానాలకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులని చెప్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ని దురుపయోగించుకుంటూ అక్కడ అస్థిరతని తీసుకురావడం జరుగుతోంది. ఈడీని, సిబిఐని వాడుకుంటూ ప్రత్యామ్నాయ ప్రతిపక్షాల యొక్క నాయకులందరినీ వాళ్ళని హింసపెట్టడం జరుగుతోంది. అది స్పష్టంగా దీన్ని దురుపయోగించుకుంటూ దీన్ని వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడడం అవసరం. ఏ విధంగా అయితే మన ప్రజాస్వామ్యాన్ని ఇంత పెద్ద హమలా దౌర్జన్యంగా జరుగుతుందో దానికి వ్యతిరేకించుకుంటూ దాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ మోదీ ప్రభుత్వాన్ని అధికారాన్ని దించితే తప్పితే మన దేశం యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడాలి.